దానికి ఆల్రెడీ ఒక న్యూక్లియర్ బాంబ్ పడింది ఇక్కడ రైట్ సో ఇంకా దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ మనకు చెప్పడానికి ఏం లేదు నా పేరు కరణ్ సింగ్ నేను ఒక శ్రీనివాస్ గారు చెప్పినట్లు నేను ఒక సాఫ్ట్వేర్ మార్కెటింగ్ కంపెనీ నడిపిస్తున్నాను గత 10 సంవత్సరాల నుంచి నా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది బెంగళూరు లో ఉంది యుఎస్ లో ఉంది కానీ ఇది ఎందుకు చేస్తున్నాను సో ఈ బిజినెస్ లో ఉన్న ప్యాకేజ్ మనకు ప్రపంచంలో ఎక్కడ లేదు మీరు ఏదైనా ప్రొఫెషన్ లో వెళ్ళండి ఈ ప్యాకేజ్ మీకు అస్సలు దొరకదు మీకు సాఫ్ట్వేర్ లో వెళ్ళాలంటే సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి ఫైనాన్స్ లో వెళ్ళాలంటే ఫైనాన్స్ నేర్చుకోవాలి రైట్ ఏం జాబ్ లో వెళ్ళాలంటే అది నేర్చుకోవాలి సో దేర్ ఇస్ ఎ క్రైటీరియా దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మీకు ఆ ప్రొఫెషన్ లో ఎంట్రీ ఉంటుంది కానీ ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు మీరు పిహెచ్డి ఉండొచ్చు మీరు 7th క్లాస్ పాస్ అవ్వచ్చు ఏమైనా ఉండొచ్చు కానీ మీకు ఒకటే క్రైటీరియా ఉంది మీకు కళలు ఉన్నాయా కళలు ఉంటే ఇంట్లో ఉంటారా రైట్ మీకు డ్రీమ్స్ ఉన్నాయా ఇదే క్రైటీరియా మీకు డ్రీమ్ ఉంటే చాలు ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారు ఆ ఒక క్రైటీరియా పట్టుకోండి మీ మీద మీరు చూస్తున్నది ఈ ఆపర్చునిటీ మీద మీకు పిలిచిన వాళ్ళ మీద మినింగ్ సిస్టమ్ మీద ఒక నమ్మకం పెట్టుకోండి చూడండి ఒక మాట చెప్తాను మీకు ఏదైనా చాలా మంది ఇక్కడ జాబ్ అని అనుకుంటా నేను నాకు టైం లేదు అడగడానికి రైట్ దీని తర్వాత చాలా పెద్ద మనకు టీచింగ్ ఉంది సో ఫస్ట్ మాట ఏంటంటే ఏదైనా మీరు జాబ్ లో వెళ్ళాలనుకుంటే ఏం చూస్తారు జనరల్ గా ఇప్పుడు మీరు గూగుల్లో గూగుల్ అందరికీ తెలుసా గూగుల్ ఫేస్బుక్ యాపిల్ అందరికి పేర్లు తెలుసు రైట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకి అక్కడే జాయిన్ చేయాలనిపిస్తారు రైట్ సో అక్కడ వెళ్ళాలంటే ఏం చూస్తున్నారు మీరు గూగుల్ లోపల ఏం పని ఉంది సిస్టమ్ లో కూర్చోబెట్టి ఏం నేర్పిస్తారా మీకు తెలుసా ఎవరికి ఏం తెలియదు ఒకటే చూస్తాం కంపెనీ బాగుంది ప్యాకేజ్ బాగుంది రైట్ నేను జాయిన్ అయితే నెలకింత శాలరీ అంతే కదా కాదు ఇంటర్వ్యూలో నాకు 1 మంత్ తర్వాత ఏం పని ఇస్తారు నా మేనేజర్ ఎవరు చూపి చెప్తారు ఆయన ఏం పని అడుగుతారా సార్ నేను అంతా చేస్తాను సార్ అన్ని పనులు చేస్తాను నాకు జస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అందరు ఇదే ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటాను అట్లనే చేస్తారు అందరు అక్కడ మనం అన్నిటికీ రెడీ సాటర్డే సండే మండే ఎవ్రీడే ఫర్ కంపెనీ కానీ ఇక్కడ మీకు పిలిచిన వాళ్ళు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఏం ఎడ్యుకేషన్ అవసరం లేదు మీకు ప్యాకేజ్ చూపిస్తున్నారు ఏంటి నెక్స్ట్ 2 ఇయర్స్ లో 2 లాక్స్ 1 లాక్ పర్ మంత్ మీకు ప్యాకేజ్ క్లియర్ ఉంది 100% 1 ఇయర్ తర్వాత కార్ మీరు చేస్తున్న జాబ్ లో కార్ అవుతుందని తెలుసా నా కంపెనీలో మా అంటే ఒక 10 మంది 5 మందికి కార్ ఇప్పించినా మీరు అంటే ఇక్కడ ప్రతి వారం ఒక కార్ వస్తుంది రైట్ సో జాబ్ లో బిజినెస్ లో స్పెషలీ ఈ బిజినెస్ లో చాలా పెద్ద తేడా ఉంది సో మీ ముందు మీ ఫ్యూచర్ క్లియర్ కట్ కనిపిస్తుంది ఇంత ప్యాకేజ్ ఇంత ఫ్రీడమ్ ఇంత ఇన్కమ్ ఇట్లా కార్ ఇట్లా వారంటీ ఇంకా ఏం కావాలి ఇంకా ఏం ఆపుతుంది మీకు రైట్ సో కొత్త వాళ్ళు బ్లైండ్ గా స్టార్ట్ చేయండి ఎందుకంటే పోగొట్టేది ఏం లేదు ఇక్కడ రైట్ రెండు వాడ ఆల్రెడీ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మందికి డౌట్ ఉంటుంది అరే నేను చేస్తానో లేదు సో కొత్త ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు మీరు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ షాప్ కి వెళ్ళినారా రైట్ ఎలక్ట్రికల్ షాప్ లో మీరు బల్బ్ ఉంటుంది కదా బల్బ్ అంటారు కదా తెలుసు బుగ్గ రైట్ బల్బ్ సో బల్బ్ కొనడానికి వెళ్తారు కదా సో ఆయన వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఆయన ఒక బల్బ్ ఇవ్వండి అంటే తీసుకొని ఆయన పెడతాడు ఆన్ చేస్తాడు లైట్ వస్తే కొనేస్తాడు ఆఫ్ అయితే కొనేస్తాం వేరే తీసుకొస్తాడు అది పెట్టాడు ఆఫ్ అయితే మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తాడు రైట్ ఎప్పటి వరకు నిలబడతాం బల్బ్ వేసినప్పుడు వరకు రైట్ ఈ బిజినెస్ కూడా అంతే మీరు ప్రతి చెప్పించిన వాళ్ళకి మీరు చూపించిన వాళ్ళకి ప్లాన్ చూపించిన వాళ్ళకి మీటింగ్ కి తీసుకోండి ఇది వాళ్ళకు టెస్ట్ అన్నమాట ఇక్కడ ఆయన స్విచ్ ఆన్ చేసి చూస్తాడు బల్బ్ వెలిగితే మన డైమండ్ మన క్రౌడ్ ఆఫ్ అయిపోతే నెక్స్ట్ అదే పని అందరికీ
వెళ్ళాలి ఇక్కడ పెట్టాలి ఆన్ చేయాలి వెళ్తే మన డైమండ్ వెళ్ళకపోతే నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో ఈ బల్బు పోయింది అక్కడే నేర్చుకుంటూ కూర్చుంటారు ఇంకా నేను కూడా పోయినా టికెట్ లోనే ఉంటా నా డ్రీమ్స్ అన్ని పోయినాయి అదే అనుకుంటాం కానీ మన పని అది కాదు ఆ బల్బు వదిలేసి నెక్స్ట్ బల్బు తీసుకోవాలి కొంతమంది ఏం చెప్తారు అన్న ఈ బల్బు తీసుకో ఇది చాలా పెద్ద బల్బు లైట్ వస్తుందని చెప్పలేదు పెట్టినప్పుడు అది చైనా మనం కూడా అట్లా కొంతమంది పెద్ద థౌసండ్ పీపుల్ నేనే పుస్తకం పడింది నేనేమన్నా నేను కూడా ఈ బిజినెస్ మీ డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏమంటారు అంటే ఒక పది బల్బులు పుస్తైతే అదే చూస్తూ కూర్చుంటారు ఇంకా అన్ని బల్బు పోయినా నేను కూడా పోయినా చీకట్లోనే ఉండాలి రైట్ ఎక్కువ మంది ఇట్లానే బిజినెస్ చేస్తారు మీ పని అది కాదు మీ అప్లయింగ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఒక సర్కిల్ తయారు చేసినాను ఒక స్విచ్ పెట్టినారు ఒక్కొక్క బల్బ్ తీసుకోండి అక్కడ పెట్టండి ఆన్ చేస్తుంది వెలిగితే ఇంట్లో పెట్టుకొని వెలుతురు తీసుకోండి ఆఫ్ అయిపోతే ఉండండి కొత్త బల్బ్ తీసుకోండి చాలా ఫాస్ట్ గా చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ లాస్ట్ పాయింట్ అయ్యింది సక్సెస్ఫుల్ ఎట్లా అవ్వాలి ఎట్లా అవ్వాలి చాలా సింపుల్ నేను ఫస్ట్ టైం ఇక్కడ గద్వల్కి వచ్చిన హ్యాండ్స్ ఆఫ్ గద్వల్ టీమ్ కి నాకు తెలియదు నాకు అసలు తెలియదు ఇంత దూరం నుంచి ప్రతి వీక్ వీళ్ళు వస్తారు ఎట్లా వస్తారో ఏమో ఇప్పుడు కార్లు వచ్చినాయి అసలు బస్ లో ఎట్లా వస్తారో ఏమో మాకు ఒక్కసారి కార్ లేకపోతే అబ్బో ఎట్లా వెళ్ళాలి మీటింగ్ సిటీలోనే 5 కిలోమీటర్స్ చాలా హ్యాండ్స్ ఆఫ్ ఆ కమిట్మెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఆ డ్రీమ్ అంతా కమిట్మెంట్ ఉంటేనే సక్సెస్ వస్తుంది సో యూఆర్ వెరీ వెరీ లక్కీ మీకు ఇట్లాంటి కమిటెడ్ లీడర్షిప్ దొరికింది చాలా చాలా గ్రేట్ రైట్ సో లాస్ట్ లో ఏం చేయాలంటే నాకు ఇక్కడ వచ్చేది ఉంది సో నాకు పొద్దున ఎక్కడ వెళ్ళాలి గడ్డలో నాకు ఎప్పుడు నేను రాలేదని తెలియదు సో పొద్దున ఒక లింక్ వచ్చింది గూగుల్ నుంచి వీళ్ళు పంపించినారు ఈ లింక్ ఉంది వచ్చేయండి రైట్ సో నేను ఏం చేసిన ఆన్ చేసిన గూగుల్ ఎక్కడెక్కడ చూపిస్తుంది వస్తూనే ఉన్నాను రైట్ సో మీకు కూడా అంత సింపుల్ ఇది వాళ్ళు మీ అప్లై మీకు ఒక లింక్ పంపిస్తుంది విన్నింగ్ టీమ్ లింక్ రైట్ ఆ లింక్ మీరు ఫాలో చేసుకోండి ఇట్ ఈస్ సో ఈజీ రైట్ ఆ లింక్ ఎక్కడ తీసుకోపోతుంది మనం మా ఒక లీడర్ చెప్పినారు అమీర్పూర్ అంటే డబ్బులున్నా ఒక నగరం కరోడపతి అయ్యే నగరంలో తీసుకువెళ్తుంది సో జస్ట్ ఆ లింక్ ఆ డైరెక్షన్ ఆ గూగుల్ మ్యాప్ ని ఫాలో చేసుకోండి విన్నింగ్ టీమ్ గూగుల్ మ్యాప్ అంతే మధ్యలో మీకు ఆ పాత బస్తి వస్తుంది ఏదేదో పాలు తెలుగు హిందీలో ఏం చెప్తారు తెలుగులో ఏం చెప్తారు వేద వాళ్ళు వస్తారు తాగు వాళ్ళు వస్తారు మీరు అక్కడ ఆగేది లేదు వెళ్తూనే ఉంటారు ఎందుకంటే మీ లింక్ మీకు ముందు తీసుకుపోతుంది ఆగేది లేదు అరే మీకు ఎక్కడెక్కడో తీసుకోపోతుంది ఏదో గల్లీలో ఉంది ఏదో పెద్ద బిల్డింగ్ అంటారు గల్లీ నుంచి వెళ్తుంది పోవాలా వద్దా ఆగేయాలా ఆగిపోతే మీ డ్రీమ్ పోతుంది ఎక్కడ ఆగొద్దు ఆ గూగుల్ లింక్ పోయి యు హావ్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆ చెప్పేంత వరకు మీరు ఆగొద్దు అది ఆ లింక్ మీ అప్లైడ్ మినిటీ నుంచి పంపిస్తుంది ఆ లింక్ లో ఏముంది కోర్ గో గెటర్ పిఎస్సి ప్రతి మీటింగ్ సిఈటి ఇవే ఉన్నాయి ఈ జస్ట్ ఫాలో చేయండి సో ఈజీ మీరు 20 ఇయర్ 30 ఇయర్ జాబ్ లో కష్టపడే అవసరం లేదు జస్ట్ 2-3 ఇయర్స్ గేమ్ ప్లాన్ థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ద హౌస్